ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు పెద్దలు అన్న వినోదన్న గారు, గౌరవనీయులు మన జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి అరుణ రాఘవరెడ్డి గారు, రాష్ట్ర సాంస్కృతిక సారథి అధ్యక్షులు పెద్దలు మానకొండూరు ఎమ్మెల్యే గారు అన్న రసమయ్య బాలకిషన్ గారు, బోయిన్పల్లి మండలం మనకు మన జిల్లాలో వస్తుంది అన్న చొప్పదండ ఎమ్మెల్యే గారు పెద్దలు సుంకి రవిశంకర్ గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు పెద్దలు అన్న ఎల్ రమణ గారు, గౌరవ పెద్దలు టెస్కాబ్ అధ్యక్షులు కొండూరి రవీంద్రరావు గారు, గౌరవనీయులు సోదరులు పవర్లు మరియు టెక్స్టైల్ కార్పొరేషన్ అధ్యక్షులు గూడూరి ప్రవీణ్ గారు, శాసన మండలి మాజీ సభ్యులు పెద్దలు నారదాస్ లక్ష్మణరావు గారు, పెద్దలు గౌరవనీయులు చెల్మెడ లక్ష్మీ నరసింహారావు గారు, గౌరవనీయులు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఆకునూరి శంకరయ్య గారు, పెద్దలు జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య గారు, వేదిక పైన ఉన్న గౌరవ మున్సిపల్ చైర్మన్లు జిందం కళ, అదేవిధంగా సోదరి మాధవి గారు, వేదిక పైన ఉన్న మిగతా గౌరవ ప్రజాప్రతినిధులందరికీ, పాత్రికేయ మిత్రులకి, రెండున్నర అవుతుంది నాకు కూడా తెలుసు మీకు కూడా ఆకలి అవుతుంది, తర్వాత ఇటువైపున్న మా అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ముళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా మీకు నా శిరస్సు వంచి నమస్కారం, శిరస్సు వంచి ధన్యవాదం. ఎందుకు ప్రత్యేకంగా ధన్యవాదం అంటే 24 నాడు పోలింగ్, 24 నాడు సెస్ ఎన్నికలు, నాకు 22 రోజు 23 రోజులు ఫోన్లు మనోళ్ళందరూ అన్నా బీజేపీ వాళ్ళు పైసలు అడ్డగోలుగా వంచుతాన్రు, బండి సంజయ్ వచ్చిండు ఒక్కొక్క మండలానికి 30 లక్షలు ఇచ్చిండు, ఆగమాగం చేస్తాన్రు, ఓటుకు 1000 రుద్రంగిలినైతే 2000 3000 అంతేనా, తప్పు చెప్తున్నానా, కరెక్టా, కరెక్టేనా నేను చెప్పేది కాదా, 3000 అక్కడక్కడ 3000 అక్కడక్కడ 4000 అడ్డగోలుగా గుజరాత్లో దోసుకున్న సంపద, అదానీ గారు పంపిన పైసలన్నీ వచ్చినాయి గుజరాత్కి వెళ్ళి, బండి సంజయ్ 5 కోట్ల రూపాయలు తెచ్చిండు 23 22 నాడు పంపితే మనో లాగమాగమై నాకు ఫోన్లు, అనా పైసలు వంచుతాను పైసలు వంచుతాను ఏం చేయమంటావు. నేను ఒకటే చెప్పిన ఆ రోజు, మనోళ్ళు మన రైతులు మన సెస్ వినియోగదారులు మంచి చేసిన వాళ్ళను పని మంతులను వదిలిపెట్టరు, ఖచ్చితంగా మననే గెలిపిస్తారు, భయపడకండి అని చెప్పిన. నేను చెప్పింది వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో చెప్పాలి మొత్తం అందరికీ వినబెట్టండి. 4.5 కోట్ల రూపాయలు పంచి మళ్ళీ మీదికి వెళ్ళి వాళ్ళే గాయ చేస్తారు, కేసీఆర్ డబ్బులు వంచిండు, బీఆర్ఎస్ డబ్బులు వంచింది అని మళ్ళీ చిల్లర మళ్ళీ దొంగకు నోరెక్కువ అంటారు, దొంగకు నోరెక్కువ అన్నట్టు పైసలు వంచేది వాళ్ళే, వచ్చి అడ్డగోలుగా తిరిగేది వాళ్ళే, దరిద్ర పనులు చేసేది వాళ్ళే, మళ్ళీ మీదికి వెళ్ళి వచ్చి ఇక్కడ లొల్లి పెట్టేది వాళ్ళే. నేను ఒకటే దయచేసి ఇక్కడ ఉండే రాజన్న సిరిసిల్ల జిల్లా బిడ్డలకు ఈ వేదిక ద్వారా, పత్రికల ద్వారా, మీడియా ద్వారా, రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ఆడబిడ్డలకు, తెలంగాణ అన్నదమ్ములకు నేను చేసే విజ్ఞప్తి, మొత్తం తెలంగాణలోని 33 జిల్లాలకు ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా స్ఫూర్తినిచ్చింది, దిక్కు చూపింది, తొవ్వ చూపెట్టింది. గుజరాత్ పైసలు ఎన్ని వచ్చినా రేపు శాసనసభ ఎన్నికల్లో కూడా 100,000 కోట్ల దొంగ సొమ్ము తెచ్చి పంచినా ఖచ్చితంగా పనిమంతుడు సమర్థుడు దక్షుడు తెలంగాణ సాధకుడు కేసీఆర్ గారినే తిరిగి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నదనే ఒక దిశానిర్దేశం చేసింది రాజన్న సిరిసిల్ల. ఈరోజు మొత్తం రాష్ట్రంలోని 33 జిల్లాల ప్రజలకు ఇవాళ ఒక అద్భుతమైన సందేశం ఇచ్చింది రాజన్న సిరిసిల్ల జిల్లా. ఎన్నికలు కొట్లాడే దమ్ములేక కాదు, ఎన్నికలు కొట్లాడే ఇంట్రెస్ట్ లేక కాదు, ఎందుకు తీ ఇప్పుడు ఎన్నికలు అని చెప్పి సెస్కు పాలక వర్గాన్ని నామినేట్ చేస్తే ఇక దానిలో దాన్ని ఏమంటారు, మరి కొంతమంది కోర్టుకు పోయినారు,